నమస్కారం, ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ సంజీవని పెబల్స్ డైరెక్టర్ డాక్టర్ పవన్ కుమార్ అడ్డాలా గారు ఉన్నారు. మరి వరల్డ్ ఒబేసిటీ డే సందర్భంగా అసలు ఒబేసిటీ అంటే ఏమిటి, ఒబేసిటీ వల్ల ఎటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది, ఒబేసిటీకి మరి ఎటువంటి ట్రీట్మెంట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయనే వాటి గురించి సంజీవని పెబల్స్ ద్వారా సేవలు అందిస్తున్న డాక్టర్ పవన్ కుమార్ అడ్డాలా గారు మనతో ఉన్నారు. నమస్కారం డాక్టర్. నమస్తే అండి. అసలు డాక్టర్ గారు, సంజీవిని పెబల్స్ అని పేరు ప్రారంభించారు కదా, ఆ పేరులోనే కొత్తగా ఉంది, ఆ పేరుకు ప్రత్యేకత ఉందా? పెబల్స్ అనేది మా గ్రూప్ ఆఫ్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ పేరు అండి. అది ఇందులో ఏంటంటే, ఒక సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, ఒక పీడియాట్రిక్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, ఒక లాప్రోస్కోపిక్ సర్జన్, ఒక ఎండోస్కోపిక్ సర్జన్, ఒక బేరియాట్రిక్ సర్జన్, ఇలా అందరినీ ఒక చోటకి తీసుకొచ్చి మేము ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి, ఆ గ్రూప్ ద్వారా మేము మ్యాక్సిమం వర్క్, క్వాలిటీ ఆఫ్ వర్క్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ గ్రూప్ను ఫామ్ చేశాం, పెబల్స్ అనే గ్రూప్ని. సో ఇందులో ఏంటంటే, గుంటూరు డివిజన్లో నేను లీడ్ చేస్తూ ఉన్నాను. సో మా టీమ్కి లీడ్ చేస్తూ మేము ఎవరి వర్క్ వాళ్ళు డివైడ్ చేసుకొని ఆ వర్క్ తగ్గట్టుగా అవసరాన్ని బట్టి మేము ఇచ్చేస్తామండి. సో పెబల్స్ అనే పేరు ఎలా వచ్చింది అంటే, ఇట్స్ బేసికల్లీ మా వర్క్ను బట్టి తీసుకొచ్చిన పేరు. ఫర్ ఎగ్జాంపుల్ పెబల్స్ అంటే PEBLS. సో పి ఫర్ ప్యాంక్రియాస్, ఈ ఫర్ ఎంట్రిక్ అంటే పేగుకు సంబంధించింది, బి అంటే బిలియరీ అంటే పిత్తాశయం, పిత్తనాళాలకు సంబంధించిన వ్యాధుల్ని సంబంధించిన వ్యాధులకి సర్జరీలు, ఎల్ అంటే లివర్, లివర్ సంబంధించిన సర్జరీలు, ఎస్ అంటే సైన్సెస్ లేదా స్ప్లీన్ అంటే ప్లీహము, ఈ ప్లీహానికి సంబంధించిన వ్యాధులతో బాధపడే వారికి మేము సర్జరీస్ అందిస్తూ ఉంటామండి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. మరి మనం వరల్డ్ ఒబేసిటీ డే అని నేను చెప్పాము, అసలు దాని యొక్క ప్రాముఖ్యత, ప్రత్యేకత ఏంటి డాక్టర్? అసలు ఈ వరల్డ్ ఒబేసిటీ డే అనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ద్వారా ప్రతి సంవత్సరం అక్టోబర్ 11వ తారీఖు జరపబడుతూ ఉంటుందండి. బేసిక్గా మనకేంటంటే, మన సొసైటీలో గమనించుంటే కనుక, ఒక పక్కన ఆహారం దొరక్క మాల్ న్యూట్రిషన్తో బాధపడే ఒక పార్ట్ ఉంటే, ఇంకో పక్కన ఆహారం ఎక్కువయ్యి కానీ ఎక్సర్సైజ్ లేకపోవటం కానీ దానివల్ల వచ్చే ఊబకాయం అంటే ఒబేసిటీ లేదా స్థూలకాయంతో బాధపడే వాళ్ళు ఇంకొక అంటే అంటే మధ్యస్థంగా ఉండే వాళ్ళు మనం రెగ్యులర్గా చూస్తున్నాం జనాలండి. సో ఈ రెండు ఎక్స్ట్రీమ్స్ అంటే మాల్ న్యూట్రిషన్తో బాధపడే వాళ్ళు కానీ ఒబేసిటీతో బాధపడే వాళ్ళకి కానీ రకరకాల రోగాలతో బాధపడుతూ ఉంటారు. సో వాళ్ళలో అవగాహన తీసుకురావాలి అన్న ఉద్దేశంతో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ఈరోజు వరల్డ్ ఒబేసిటీ డే కింద జరుపుతూ ఉంటుందండి. మనం గమనించినట్లయితే, ఒక జనరేషన్, జస్ట్ ఒక జనరేషన్ అంటే లాస్ట్ 20 ఇయర్స్ 30 ఇయర్స్ ముందు గమనించినట్లయితే కనుక, మనం ఈరోజు చూస్తున్నంత ఊబకాయంతో బాధపడే జనాలు కానీ స్థూలకాయంతో బాధపడే వాళ్ళు కానీ మనం ఎంతమందిని చూడం. ఈరోజు మనం స్ట్రీట్స్ మీద, రోడ్ల మీదకి వెళ్తే 10 మందిలో ఒకళ్ళకి కానీ 20 మందిలో ఒకళ్ళు కానీ ఊబకాయంతో బాధపడుతూనే ఉన్నారు. అది వాళ్ళకి తెలియచ్చు తెలియకపోవచ్చు, వాళ్ళు అది రొటీన్ నార్మల్ లైఫ్ అనుకుంటూ ఉండొచ్చు, కానీ అది వాళ్ళు ఒబేసిటీతో బాధపడుతున్నారు. సో ఇలా ఈ డిసీజ్ అనేది ఇండియాలోనే కాకుండా ప్రపంచం మొత్తంలో ఒక పాండమిక్ అంటే ప్రపంచం అంతా ఎఫెక్ట్ అయ్యే స్టేజ్కి వచ్చి దాని నుంచి వచ్చే రోగాలతో కానీ కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ కానీ రూపీస్ కానీ ఖర్చు పెడతా ఉన్నాయి ఈరోజు గవర్నమెంట్స్ వరల్డ్ వైడ్గా. సో దాని నుంచి అది అవగాహన తీసుకురావాలి జనాల్లోకి, దాని నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ అవగాహన తీసుకురావాలన్న ఉద్దేశంతో మనం ఈ వరల్డ్ ఒబేసిటీ డే అనేది జరుపుకుంటా ఉన్నామండి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. మనము చెప్పుకున్నట్టు ఒబేసిటీ అంటే లాగున్న ప్రతి ఒక్కరు ఒబేసిటీ కిందే వస్తారా, లేకపోతే పర్టికులర్గా కొన్ని లెవెల్స్ ఉన్న వాళ్ళే ఒబేసిటీ కింద వస్తారా డాక్టర్? మంచి క్వశ్చన్ అండి ఇది. మనం గమనించినట్లయితే లావుగా ఉన్న వాళ్ళందరూ ఒబేసిటీ కింద రారు. దీనికి ఒక కొలమానం ఉంటుంది అంటే క్రైటీరియా ఉంటాయి. ఈ క్రైటీరియా ప్రకారం ఏంటంటే, మనం వెయిట్ హైట్ అనేది ప్రతి పేషెంట్ హైట్కి రిలేటెడ్గా ఉండే వెయిట్ చెక్ చేస్తూ ఉంటాం అనమాట. దీన్ని బాడీ మాస్ ఇండెక్స్ అంటాం బేసిక్గా. ఈ బాడీ మాస్ ఇండెక్స్ అనేది వెయిట్ బై హైట్ అనే క్యాలిక్యులేషన్స్తో మనం డిటర్మిన్ చేస్తాము. నార్మల్గా ఉండాల్సిన బాడీ మాస్ ఇండెక్స్ ఏంటంటే 18 నుంచి 25. ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డిటర్మిన్ చేసిన క్రైటీరియా అనమాట. 18 లోపల ఉంటే కనుక వాళ్ళు మాల్ నరిష్డ్ పేషెంట్స్ కింద కన్సిడర్ చేస్తాం. ఇదే 25 దాటి ఉంటే కనుక అధిక బరువు అంటాం. 30 లోపల ఉంటే, 25 నుంచి 30 దాకా అయితే అరే అధిక బరువు అంటాం, అంటే ఓవర్ వెయిట్.
30 నుంచి 35 దాకా Class 1 ఒబేసిటీ, 35 నుంచి 40 Class 2 ఒబేసిటీ, అండ్ 40 దాటిన తర్వాత నుంచి Class 3 ఒబేసిటీ అంటాం. ఈ BMI ఎప్పుడైతే 50 దాటుతుందో దాన్ని మార్బిడ్ ఒబేసిటీ అంటాము, 60 దాటినప్పుడు సూపర్ ఒబేస్ అంటాం. అంటే ఈ మార్బిడ్ ఒబేస్, సూపర్ ఒబేస్ అని సెపరేట్గా టర్మ్స్ ఎందుకు వాడుతున్నావు అంటే వీళ్ళల్లో వచ్చే కాంప్లికేషన్స్ అలా ఉంటాయన్నమాట. వీళ్ళకి వచ్చే రోగాలు కానీ దాని నుంచి వచ్చే ఇబ్బందులు కానీ అలా ఉంటాయి కాబట్టి వాళ్ళకి స్పెసిఫిక్ టర్మ్స్ వాడి మార్బిడ్ ఒబేస్, సూపర్ ఒబేస్ అనే టర్మ్స్ వాడి ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది, వీళ్ళు డిస్క్రైబ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే డాక్టర్, కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడతామా డాక్టర్? హలో హలో నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్యను తెలియజేయండి. దయచేసి ముందు టీవీ వాల్యూమ్ అనేది తగ్గించేసేయండి, డాక్టర్ గారికి అప్పుడు మీ సమస్య అర్థమవుతుంది. వాల్యూమ్ అనేది పూర్తిగా మ్యూట్ చేసేసేయండి. యాక్చువల్లీ ఇది ఒబేసిటీ అండి. యాక్చువల్లీ ఒబేసిటీ గురించి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక అడగండి డాక్టర్ గారిని. థ్యాంక్ యూ ఫర్ ది కాలింగ్ డాక్టర్ గారు. మనము ఇందాక ఒబేసిటీ గురించి చెప్పేసాం, లెవెల్స్ గురించి కూడా చెప్పేసాం. అసలు ఈ ఊబకాయం ఉండడం వల్ల కలిగే అనర్థాలు కానీ నష్టాలు కానీ ఎటువంటివి ఉంటాయంటారు? ఊబకాయం వల్ల మనకి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయండి. మనం కామన్గా మా హాస్పిటల్స్లో మేము డాక్టర్స్ని చూసేది ఏంటంటే షుగరు, బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్, ఆయాసం, మోకాళ్ళ నొప్పులు, వెన్నుపూస నొప్పి, నడుముల నొప్పులు, వారికోజ్ వెయిన్స్, ఇట్లా స్కిన్ ప్రాబ్లమ్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం అన్నమాట. ఇది మేము కామన్గా చూసేవి. వీటికి వచ్చే మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ వేరేగా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీపీ కానీ షుగర్ కానీ తీసుకున్నట్లయితే హార్ట్ ప్రాబ్లమ్స్ ఒకటి వస్తాయి, రెండోది డయాబెటిక్ ఫుట్ అని, కిడ్నీ ఫెయిల్ అవటం అని, కంటి చూపు పోవటం కానీ, ఇవన్నీ వీటికి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ మళ్ళీ. సో మనం లెక్క ప్రకారంగా మాట్లాడితే ఒబేసిటీతో పాటు ఈ చెప్పుకున్న ప్రాబ్లమ్స్ కాకుండా వాటి నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా లెక్క వేసుకోవాలి. సో అట్లా లెక్క వేసుకున్నట్లయితే కనుక మీకు ఆల్మోస్ట్ హాస్పిటల్స్లో వచ్చే వాటిల్లో 50% ఆఫ్ ద డిసీజెస్ ఈ పేషెంట్స్లో మనం ఒబేసిటీకి అట్రిబ్యూట్ చేయొచ్చండి. ఓకే డాక్టర్, మరి వీటికి ఒబేసిటీకి అసలుకి పరిష్కార మార్గాలు ఎటువంటి ఉంటాయి డాక్టర్? ఒబేసిటీలో మెయిన్గా మీరు గమనించినట్లయితే, ఒబేసిటీ ఎందుకు వస్తుంది అనేది గమనించినట్లయితే, ఒకటి ఆహారపు అలవాట్లు, ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాం, ఎంత తీసుకుంటున్నాం, ఎప్పుడు తీసుకుంటున్నాం, ఆహారంలో ఏమేమి తీసుకుంటున్నాం, ఏ నిష్పత్తుల్లో తీసుకుంటున్నాం, సో ఇవన్నీ కన్సిడర్ చేయాలి. సో ఆహారం ఒక ఎత్తు అయితే ఆ తీసుకుంటున్న ఆహారానికి సరిపడా వ్యాయామం చేస్తున్నామా లేదా అనేది ఇంకొక ఎత్తు. సో డయట్ అండ్ ఎక్సర్సైజ్ ఈ రెండు బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఎప్పుడైతే బ్యాలెన్స్డ్గా ఉండవో అప్పుడు మనకి ఒబేసిటీ అనేది వస్తుంది. సో ఈ రెండు మనం అందరికీ జనరలైజ్ చేసి పాపులేషన్లో అందరికీ చెప్పచ్చు. ఇలా జనరలైజ్ చేయకుండా ఇంకా వేరే కారణాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు థైరాయిడ్ ప్రాబ్లం వల్ల కానీ, అడ్రినల్ గ్లాండ్ ప్రాబ్లం వల్ల కానీ, లేదా కొన్ని రకాల ట్యూమర్స్ వల్ల కానీ ఒబేసిటీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇదేంటంటే వెరీ స్పెసిఫిక్ పాపులేషన్. మీరు ఒబేసిటీతో బాధపడే వాళ్ళని చూస్తే 100కి 1% కూడా ఉండరు ఇలా స్పెసిఫిక్గా ప్రాబ్లంతో బాధపడి ఒబేసిటీ వచ్చేవాళ్ళు. సో ఇట్లా మనం రెండు డివిజన్స్ కింద డివైడ్ చేసుకోవచ్చండి. ఓకే డాక్టర్ గారు, మనమైతే ఒబేసిటీ గురించి అయితే పరిష్కార మార్గాల గురించి కూడా ఒబేసిటీకి అసలుకి చెప్తారా డాక్టర్ పరిష్కార మార్గాలు? యా డెఫినెట్గా. అంటే మనకి ఇప్పుడు కాజెస్ తెలిసినాయి కాబట్టి దానికి ప్రాబ్లంకి సొల్యూషన్ వెతుక్కోవాలి. అంటే మీకు వ్యాధికి సంబంధించి వచ్చే ఒబేసిటీకి ఆ వ్యాధిని కంట్రోల్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ వల్ల వచ్చే ఒబేసిటీ కానీ, అడ్రినల్ వల్ల వచ్చే ఒబేసిటీ కానీ మందుల ద్వారా చాలా వరకు సెటిల్ అవుతాయండి. ఒబేసిటీ అది ఎప్పుడైతే మనం థైరాయిడ్ ఫంక్షన్ నార్మల్ వస్తుందో, అడ్రినల్ ఫంక్షన్ నార్మల్ వస్తుందో, ఏదైనా ట్యూమర్స్ వల్ల వచ్చే ఒబేసిటీకి ట్యూమర్ తీసేయడం వల్ల అది నార్మల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా డైట్, ఎక్సర్సైజ్ అనేది వెరీ లిమిటెడ్ పాపులేషన్కి యూస్ఫుల్ అవుతుంది. అంటే మనకి ప్రతి బిఎంఐ 50 BMI ఉన్నోడిని నేను డైట్ మీద పెట్టి, ఎక్సర్సైజ్ మీద పెట్టి వెయిట్ తగ్గిస్తాను అంటే అది అయ్యే పని కాదు. ఎందుకంటే ఆ బరువుతో వాళ్ళు ఎక్సర్సైజ్ చేసే పరిస్థితుల్లో ఉండరు.
ఎక్సర్సైజ్ చేయటం వల్ల వాళ్ళ జాయింట్స్ డ్యామేజ్ అవటం, స్పైన్ డ్యామేజ్ అవటం ఇట్లాంటివి జరుగుతుంది. సో ఇట్లాంటి వాళ్ళకి అడ్వైజ్ ఏంటి అంటే, ఫస్ట్ ఒబిసిటీ తగ్గే ఇతరతర సర్జికల్ మెథడ్స్ కానీ లేదంటే ఎండోస్కోపిక్ మెథడ్స్ ద్వారా వెళ్ళి ఆ తర్వాత వెయిట్ లాస్కి డయట్కి మనం డైవర్ట్ చేస్తాం. మెయిన్గా డయట్ ఎప్పుడు హెల్ప్ చేస్తుందంటే, బిఎంఐ 32 లోపల ఉండే వాళ్ళకి డయట్, ఎక్సర్సైజ్ రెండు కంబైన్ చేసి అలాంటి వాళ్ళకి మనం వెయిట్ తగ్గించే అవకాశం ఉంటుందండి. వెరీ లిమిటెడ్ పేషెంట్స్ అంటే మనకి బిఎంఐ 30 లోపల ఉండేవాళ్ళు, 28-29 అలా బోర్డర్ లైన్లో ఉండి షుగర్ ఉండే వాళ్ళకి ఏంటంటే, కొన్ని రకాల ట్యాబ్లెట్స్ పెట్టి ట్రై చేస్తాము, బట్ అది లాంగ్ టర్మ్ తీసుకోవాల్సి వస్తుంది. సో అది ఎంతవరకు అడ్వైజబుల్ అనేది ఒక ఎండోక్రైనాలజిస్ట్ని కలిస్తే కనుక మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. మరైతే మనం ఇందాక ఒబేసిటీకి పర్టికులర్గా లెవెల్స్ ఉన్న వాళ్ళే ఒబేసిటీకి అర్హులని చెప్పావు, మరి ఇప్పుడు ఎటువంటి వారు ఆపరేషన్కి అర్హులవుతారు డాక్టర్? యా, ఇది మనం బిఎంఐని కనుక గమనించినట్లయితే, వరల్డ్ వైడ్ అన్ని ఒబేసిటీ అసోసియేషన్స్ రికమెండెడ్ ప్రోటోకాల్స్ ఏంటంటే, బిఎంఐ 32.5 అంటే 32.5 అబోవ్ అండ్ 35 లోపల ఉంటే, అంటే 35 లోపల ఉంటే ఈ మార్జిన్, అంటే 2.5 మార్జినే ఉంది మనకి ఇక్కడ. ఈ మార్జిన్లో ఉండి షుగరు, బీపీ లేదా ఒబేసిటీకి సంబంధించిన ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మనం సర్జరీ చేసుకునేదానికి డెఫినెట్గా ఛాన్స్ ఉంటుందండి. ఎందుకంటే వీళ్ళు చేస్తే కనుక ఆ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గుతాయి, దాని నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా తగ్గుతాయి ఉంటాయి. సో అందుకని వీళ్ళల్లో సర్జరీ అనేది అడ్వైజబుల్. ఏ ప్రాబ్లమ్స్ లేకుండా కేవలం వెయిట్ మాత్రమే, వెయిట్తోనే బాధపడే వాళ్ళు అయితే 35 అండ్ అబోవ్ డెఫినెట్గా ఎలిజిబుల్ క్రైటీరియాలోకి వస్తారండి. బిఎంఐ 35 అండ్ అబోవ్, 35 కన్నా ఎక్కువ ఉన్నా కానీ, 35 ఉన్నా కానీ వీళ్ళు ఆపరేటివ్ క్రైటీరియాలోకి వస్తారు. బట్ 40 దాటిన వాళ్ళు బిఎంఐ, వీళ్ళు కేవలం డైటింగ్ లేదా ఎక్సర్సైజ్తో తగ్గటం అనేది చాలా తక్కువగా చూస్తాం. పర్టికులర్గా మన ఇండియన్ ఫుడ్ ఏదైతే ఉందో, మనది ఎక్కువ కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్ కాబట్టి, అంత అందరం రైస్ అయితే ఎక్కువ తీసుకుంటాం కాబట్టి, మనకి కేవలం డైట్ మీద ఏ ఎఫెక్ట్స్ లేకుండా తగ్గించడం అనేది చాలా తక్కువ, ప్రాబబ్లీ ఒక 10-15% మాత్రమే తగ్గగలుగుతున్నారు. సో అబౌవ్ 40 అనేది ఇట్స్ నాట్ అడ్వైజబుల్. రెండోది, ఆ తగ్గినా కానీ వాళ్ళకి రీబౌండ్ వెయిట్ గెయిన్ అనేది ఉంటుంది. అంటే ఇలాగా డైట్ కంటిన్యూ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది మనకి మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళటం. అందుకని చాలామంది సైకలాజికల్గా డిప్రెషన్, కనీసం ఫుడ్ కూడా తీసుకోలేకపోతున్నాను అన్న దీనిలో ఒక్కసారిగా ఎక్కువ తీసుకోవడం మొదలు పెడతారు. ఆ రీబౌండ్ ఫినామినా అనేది కూడా ఎక్కువ చూస్తూ ఉంటాం ఆ 10-15%లో. సో 40 అబోవ్ బిఎంఐ ఉన్న వాళ్ళు ఐడియల్గా సర్జికల్ మెథడ్స్కి కానీ లేకపోతే ఎండోస్కోపిక్ మెథడ్స్కి కానీ వెళ్ళి అడిక్వేట్గా బరువు తగ్గిన తర్వాత డైట్ అండ్ ఎక్సర్సైజ్ మీద పెట్టుకుంటే బెస్ట్ రిజల్ట్స్ అనేవి మనం చూడొచ్చండి. థ్యాంక్ యూ డాక్టర్. మరి ఒకవేళ ఆపరేషన్ చేయించుకున్నట్లయితే ఎంత బరువు తగ్గుతారు? ఒకవేళ ఆ బరువు తగ్గడానికి ఎంత కాలం పడుతుంది డాక్టర్? రైట్, ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఎంత బరువు తగ్గుతారు అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ కేజెస్లో అయితే చెప్పడం అవ్వదండి. సో మా క్యాలిక్యులేషన్స్ ఎలా ఉంటాయంటే, ఐడియల్ బాడీ వెయిట్ అంటే ఒక మనిషికి ఆ ఎత్తుకి సంబంధించి ఎంత వెయిట్ ఉండాలో దానికన్నా ఎక్కువ ఎంత ఉన్నారు, అంటే ఎక్సెస్ బాడీ వెయిట్ ఉండాల్సిన దానికన్నా ఎంతైతే ఎక్కువ ఉన్నారో ఆ బాడీ వెయిట్లో 60% దాకా మనం సర్జరీ ద్వారా తగ్గించవచ్చు. ఆ మిగిలిన 40% ఏదైతే ఉందో అది మనం ఆపరేషన్ అయిన తర్వాత డైట్ అండ్ ఎక్సర్సైజ్ ద్వారా తగ్గించుకుంటూ వస్తామండి. సో ఆల్మోస్ట్ అందర్ పేషెంట్స్ని, బాగా కాంప్లయంట్ పేషెంట్స్ అంటే మనం ఒక ప్రోటోకాల్ రాసిస్తే ఆ ప్రోటోకాల్ ప్రకారం ఫాలో అవ్వగలిగే పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెఫినెట్గా 100% మనం ఐడియల్ బాడీ వెయిట్లోకి తీసుకురావచ్చండి. 60% అయితే మనకి సర్జరీ ద్వారా తగ్గుతారు, 40% మాత్రం ఎక్సర్సైజ్ అండ్ డయట్ ద్వారా తగ్గుతారు. ఎప్పుడైతే వీళ్ళు ఎక్సర్సైజ్ డయట్ చేయరో ఇలాంటి పేషెంట్స్ మళ్ళీ వెయిట్ రీగైన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. అసలు ఈ ఆపరేషన్ వల్ల కలిగే లాభాలు ఏంటి డాక్టర్? నష్టాలు ఏంటి డాక్టర్? ఆపరేషన్ వల్ల మెయిన్గా ఏమిటి అంటే, మనకి ఒబేసిటీ ద్వారా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న పేషెంట్స్లో మనం పెద్దగా గమనించలేమండి. బట్ సైడ్ ఎఫెక్ట్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి డెఫినెట్గా మనకి కళ్ళకి కట్టొచ్చినట్టు కనిపిస్తాయి. మీరు గమనించినట్లే, మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఎవరైనా బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్న వాళ్ళు ఉంటే కనుక, షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళకి 60-70% మనం మెడికేషన్స్ డోసేజ్ అన్నా తగ్గించుకోవచ్చు లేదా పూర్తిగా ఆపేసే అవకాశం కూడా ఉంది.
కొంతమంది డయాబెటిక్ పేషెంట్స్లో మనం ఎప్పుడైతే వాళ్ళు ఐడియల్ బాడీ వెయిట్లోకి వస్తారో వాళ్ళలో పూర్తిగా ఇన్సులిన్, షుగర్ వెయిట్ కూడా, షుగర్ సంబంధించిన ట్యాబ్లెట్స్ కూడా పూర్తిగా ఆపేసే అవకాశాలు ఉన్నాయండి. ఇది 60% దాకా పాసిబుల్. రిమైనింగ్ 40%లో ఏంటంటే కొంత డోస్ తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనం డోస్ తగ్గించుకుంటామో దానికి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి. ఆ షుగర్ కంట్రోల్లోకి, బెటర్ కంట్రోల్లోకి రావటం వల్ల ఆ షుగర్కి సంబంధించిన వ్యాధులు అంటే కంటి చూపు తగ్గిపోవడం, హార్ట్ ప్రాబ్లమ్స్ రావటం, రక్తస్రావ కాళ్ళకు రక్తం వెళ్ళకపోవడం, సెల్యులైటిస్, ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ ఆటోమేటిక్గా తగ్గుతూ వస్తాయండి. ఇందులో మనం మెయిన్గా బెనిఫిట్ ఇమీడియట్గా చూడగలిగేది ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అనే వ్యాధితో బాధపడే వాళ్ళు. అంటే మనం గమనించినట్లయితే ఎక్కువ బరువు ఉండే వాళ్ళకి గురక కూడా ఎక్కువగా ఉంటుంది. ఆ గురక ఎక్కువ వస్తుందంటే కారణం ఏంటంటే ఈ మెడ చుట్టూరు ఉన్న కొవ్వు విండ్ పైప్ అంటే గాలి వెళ్ళే పైప్ని ఒత్తిపెట్టడం వల్ల ఆ గురక అనేది వస్తుంది అన్నమాట. సేమ్ టైం మనకి పొట్టలో ఉన్న బరువు పెరగటం వల్ల ఊపిరితిత్తుల పైకి ఎగదన్ని పట్టుకుంటుంది. ఎప్పుడైతే పైకి ఎగదంతుందో ఊపిరితిత్తుల్ని, ఊపిరితిత్తుల వాల్యూమ్ తగ్గిపోతూ ఉంటుంది. ఆ వాల్యూమ్ తగ్గిపోవటం వల్ల వాళ్ళకి ఆక్సిజన్ సరిగా రీచ్ అవ్వదు బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్నిటికీ. ఎప్పుడైతే ఆక్సిజన్ రీచ్ కాదో, ఆక్సిజన్ అంతా బాడీలో సప్లై చేయడం కోసం హార్ట్ తన ఫంక్షన్ పెంచుకుంటూ వెళ్తుంది. ఆ ఎఫెక్ట్ అంతా హార్ట్ మీద పడటం వల్ల స్లో స్లోగా వీళ్ళు హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయండి. సో ఇలాంటి పేషెంట్స్లో మనం చాలా డ్రాస్టిక్గా రిజల్ట్స్ చూస్తాం. వెయిట్ తగ్గగానే ఇమీడియట్గా హార్ట్ రిలీవ్ అవ్వటం, ఆయాసం తగ్గిపోవటం, గురక తగ్గిపోవటం. సో డెఫినెట్గా న్యూ లైఫ్ ఇచ్చినట్టు అవుతుంది వీళ్ళకి. ఓకే డాక్టర్, మరి ఆపరేషన్ ముందు చేయవలసిన పనులు ఏంటి డాక్టర్? అసలుకి ఐడియల్గా వచ్చిన పేషెంట్ని మనం ఇమీడియట్గా ఆపరేషన్కి తీసుకోండి. వీళ్ళని మినిమం ఒక 2 to 3 months అబ్జర్వేషన్లో పెడతాం. ఎవరు ఏమాత్రం డైటింగ్ చేయకుండా, ఎక్సర్సైజ్ చేయకుండా వచ్చే వాళ్ళని అయితే 2 to 3 months మినిమం అబ్జర్వేషన్లో పెట్టి వీళ్ళకి డైట్, ఎక్సర్సైజ్ ప్రోటోకాల్స్ ఇస్తామండి. అలా కాకుండా అన్ని ట్రై చేసి వచ్చే పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ హిస్టరీ అంతా తీసుకొని వాళ్ళని కన్ఫర్మ్ చేసుకొని ఎస్ వీళ్ళు నిజంగానే ట్రై చేశారు కానీ ఫెయిల్ అయ్యారు అనుకున్న వాళ్ళకి మనం మేబీ వితిన్ 10 days టైం ఆర్ 15 days టైం మనం పేషెంట్ని అర్థం చేసుకునే వరకు డిలే చేసుకుని సర్జరీ చేసుకునే అవకాశం ఉంటుందండి. ఓకే డాక్టర్, ఒకవేళ ఆపరేషన్కి హాస్పిటల్లో ఎన్ని రోజులు ఉండాల్సి వస్తుంది? ఒకవేళ ఆపరేషన్ జరిగినట్లయితే ఎన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుంది? ఇది ఈ సర్జరీ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ సర్జరీ అండి. యూజువల్గా మనకి 2 days హాస్పిటల్ స్టే సరిపోతుంది. అంటే ఈరోజు మార్నింగ్ సర్జరీ చేసినట్లయితే కనుక రేపు ఈవినింగ్ కానీ ఎల్లుండి మార్నింగ్ కానీ డెఫినెట్గా డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంటుంది. ఇది స్ట్రైట్ ఫార్వర్డ్గా జరిగితే సర్జరీ. మనకి మెయిన్ ఇష్యూస్ వీటిలో ఎనస్థీషియా కానీ స్లీప్ యాప్నియా వాళ్ళు కానీ వస్తుంది. సో అట్లాంటి పేషెంట్స్ ఏంటంటే ఎక్స్ట్రా కేర్ కావాల్సి వస్తుంది. వాళ్ళు అలాంటి వాళ్ళు మేబీ ఇంకొక 2 days 3 days ఎక్స్ట్రా ఉండాలి అవకాశం ఉంది. ఇలాంటి వాళ్ళని వెంటిలేటర్ మీద పెట్టుకొని కొంచెం కంట్రోల్ అయిన తర్వాత మాత్రమే ఇంటికి డిశ్చార్జ్ చేయగలం. ఓకే డాక్టర్, మరి ఒకవేళ మహిళలు గనక ఆపరేషన్, డాక్టర్ గారు కాలర్ రెడీగా ఉన్నారు. హలో మేడం, గుడ్ ఈవినింగ్ అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్యని తెలియచేయండి. మేడం ఇది నేను కొంచెం లావుగా ఉంటాను మేడం, అంటే 2-3 years నుంచి లావు అవుతున్నాను. చెప్పండి డాక్టర్ గారు ఉన్నారు. అది కాక బుర్ర పడుతున్నానంట ఈ మధ్య కాలంలో చెప్తారు బాగా. ఓకే అండి, అది బాగా హెవీ లావుగా ఉండటం వస్తుందా లేకపోతే ఏంటండి? అది మీ వయసు ఎంతండి? నా వయసు వచ్చి 29 ఉంటుంది సార్. హైట్ ఎంత ఉంటారు? నేను 5.8 ఉంటాను సార్. 7-8. ఓకే, వెయిట్ ఎంత ఉన్నారండి ఇప్పుడు? వెయిట్ 93 ఉంటాను సార్. 93 ఉంటారు. సో డెఫినెట్గా మీరు ఒబేసిటీ కిందే వస్తారండి. యా, నేను బిఎంఐ క్యాలిక్యులేట్ చేయాలి ఐడియల్గా. నేను చెప్తాను ఒక నిమిషంలో మీ బిఎంఐ ఎంత అనేది. మీ గురక మీ వెయిట్ వల్ల వచ్చే అవకాశం డెఫినెట్గా ఉంది. గురకకి రావడానికి రకరకాల కారణాలు ఉంటాయి, అందులో ఒబేసిటీ అనేది డెఫినెట్గా ఒక కారణం. రెండోది మీ ముక్కులో ఉన్న బోన్స్ ఏదైనా పక్కకి వంగినట్లయితే డిఎన్ఎస్ అంటాం, ఆ డిఎన్ఎస్ ప్రాబ్లం ఉన్నట్లయినా కానీ మీకు గురక వస్తుంది. బట్ ఇన్ని రోజులు లేకుండా మీకు ఇప్పుడు బరువు పెరుగుతున్నప్పుడు గురక వస్తుంది కాబట్టి నేను మీ బరువుకి అట్రిబ్యూట్ చేస్తాను. అంటే బహుశా మీ బరువు వల్ల అయి ఉండొచ్చు అనేది యాజ్ ఆఫ్ నౌ నా కన్క్లూజన్ అండి.
సో మీరు ఒకసారి హాస్పిటల్కి రాగలిగితే కనుక మీ బిఎంఐ అది క్యాలిక్యులేట్ చేసి మిమ్మల్ని ఒకసారి అసెస్ చేయాలి. ఫిజికల్గా మిమ్మల్ని చూడండి, ఇది చెప్పడం కష్టం అండి డెసిషన్స్ తీసుకోవడం. అదేనండి అది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఒకవేళ సార్ని కన్సల్ట్ అవ్వాలనుకుంటే సార్ అడ్రస్ వచ్చేసరికి పువ్వాడవారి స్ట్రీట్ కొత్తపేట గుంటూరు నందు సంప్రదించవచ్చు. డాక్టర్ గారు, మనం ఇందాకైతే చెప్పుకుంటున్నాం, మహిళలు కనుక ఒకవేళ ఆపరేషన్ చేయించుకున్నట్లయితే వైవాహిక జీవితంలో ఎటువంటి అయినా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందా, అంటే పిల్లలు పుట్టకపోవడం అలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందంటారా? లేదండి, యాక్చువల్గా వీళ్ళకి వైవాహిక జీవితం అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. కారణం ఏంటంటే మీరు ఒబేసిటీతో బాధపడే ఆడవాళ్ళల్లో ఇన్ఫర్టిలిటీ అనే ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది, అంటే పిల్లలు పుట్టకపోవడం అనేది. రెండోది, వీళ్ళకి నెల నెల వచ్చే సైకిల్స్ కూడా సరిగ్గా టైంకి రావు, వచ్చినా కానీ ఎక్కువ బ్లీడ్ అవటం కానీ పెయిన్తో రావటం కానీ ఇట్లాంటివి జరుగుతుంటాయి. ఈ ఒబేసిటీ ఉన్న ఆడవాళ్ళు ఒకవేళ కన్సీవ్ అయ్యి ప్రెగ్నెన్సీ వచ్చినా కానీ వాళ్ళలో అబార్షన్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. దీనికి కేవలం ఒకటే రీజన్, హార్మోన్స్. ఎప్పుడైతే బాడీలో ఫ్యాట్ పెరుగుతుందో ఆ ఫ్యాట్లో మనకి హార్మోన్ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ కాంపోనెంట్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ కాంపోనెంట్ వల్ల మనకి సైకిల్ సరిగా అవ్వకపోవటం, ప్రెగ్నెన్సీ అవ్వకపోవటం, ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా కానీ పిండం నిలవకపోవటం, అబార్షన్ అయిపోవటం, ఒకవేళ అబార్షన్ అయినా కానీ దాని ఎఫెక్ట్స్ కొంచెం పిల్లల మీద ఉండటం, ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. ఈ ఒబేసిటీతో బాధపడే ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షుగర్ ప్రెగ్నెన్సీ టైంలో ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ కానీ, ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్టెన్షన్ వచ్చే ఛాన్సెస్ కానీ, పీపీహెచ్ ఛాన్సెస్ కానీ, ఎక్లాంప్షియా ఛాన్సెస్ కానీ పెరుగుతూ వెళ్తాయండి. అంటే ఈ రకరకాల గైనకలాజికల్ ప్రాబ్లమ్స్ అన్నీ. సో ఎప్పుడైతే వీళ్ళు ఒబేసిటీ తగ్గించుకుంటారు, అంటే బరువు తగ్గుతారో, ఆటోమేటిక్గా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయి వీళ్ళకి. అంటే వీళ్ళు ఒకవేళ ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్నట్లయితే కనుక వీళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం డెఫినెట్గా పెరుగుతుంది, 50-60% పెరుగుతుంది. ఒకవేళ ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిన టైంలో ఆ అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి బాగా తగ్గుతాయండి. ఈ సైకిల్స్ చేంజ్ అవటం ఇవన్నీ ఒక రెగ్యులర్ అవటం, రెగ్యులర్గా టైంకి రావటం, ఇనీషియల్గా కొంచెం ఎక్కువ అవచ్చు, తర్వాత స్లో స్లోగా రెగ్యులరైజ్ అవుతాయి. సో ఇట్లా వెయిట్ లాస్ సర్జరీ వల్ల డెఫినెట్గా వీళ్ళకి బెనిఫిట్ అయితే ఉంటుంది కానీ నష్టం అయితే ఉండదు. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఒకవేళ ఆపరేషన్కు ఇన్సూరెన్స్ అనేది ఏమైనా వర్తిస్తుందా డాక్టర్? ప్రస్తుతం ఉన్న స్కీమ్స్లో చాలా కొద్ది ఇన్సూరెన్సెస్ మాత్రమే ఇస్తున్నాయండి. మీకు ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ఏదైనా అవైలబిలిటీ ఉందా లేదా తెలుసుకోవాలనుకుంటే మీ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేసి మీ స్కీమ్లో ఇన్సూరెన్స్లో ప్రొవైడ్ చేస్తున్నారా బెరియాట్రిక్ సర్జరీ ఆర్ మెటబాలిక్ సర్జరీ అనేదానికి అనేది కనుక్కోండి. ఒకవేళ ఇస్తున్నట్లయితే కనుక డెఫినెట్గా మా హాస్పిటల్లో ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి, మీకు ఉపయోగపడచ్చు. ఓకే డాక్టర్. మరి ఆపరేషన్ ముందు వాడుతున్న మందుల్ని ఆపరేషన్ తర్వాత కూడా వాడచ్చు డాక్టర్? మీరు ఒబేసిటీకి సంబంధించిన వచ్చిన వ్యాధులకి వాడుతున్నట్లయితే కనుక ఆ డోసెస్ యాక్చువల్గా తగ్గుతూ వస్తాయండి. సో వీళ్ళని ఏంటంటే రెగ్యులర్ ఫాలోఅప్లో ఉండి చాలా క్లోజ్గా ఫాలో అవుతూ ఉండాలి. వీళ్ళు డోసెస్ తగ్గించుకుంటాం. మనం షుగర్ పేషెంట్ ఉన్నారు, ఇన్సులిన్ 100 యూనిట్స్ తీసుకుంటున్నారు సర్జరీకి ముందు. సో ఇదే పేషెంట్ సర్జరీ తర్వాత షుగర్ లెవెల్స్ పడిపోతూ ఉంటాయి, అంటే మీకు నార్మల్ అవడానికి ట్రై చేస్తూ ఉంటుంది బాడీ. ఆ టైంలో మీరు 100 యూనిట్స్ ఇచ్చినట్లయితే కనుక వీళ్ళు హైపోగ్లైసిమియాలోకి వెళ్ళిపోతుంటారు. సో అందుకని అట్లా ఎలా పడితే అలా ఇవ్వటానికి ఉండదు, వీళ్ళు రెగ్యులర్గా చూసుకుంటూ ఉండాలి. ఎవ్రీ 2 డేస్, 3 డేస్ వీలైతే ఎవ్రీడే చెక్ చేసుకొని షుగర్ లెవెల్స్ని బట్టి డోసేజ్ అడ్జస్ట్ చేసుకోవటం అనేది చేయాలి. సేమ్ మీకు బీపీ కూడా అంతే ఉంటుంది. బీపీ ట్యాబ్లెట్ మీరు అంతకుముందు తీసుకున్నట్టు 50 mg or 25 mg అట్లా తీసుకోవడానికి ఉండదు. బీపీ తగ్గుతుంది కాబట్టి మీకు తగ్గిన దాన్ని బట్టి అనుగుణంగా మీ ఫిజిషియన్ని కలిసి మీరు ఆ డోస్ అడ్జస్ట్మెంట్ అనేది రెగ్యులర్గా చేసుకుంటూ ఉండాలి. ఇతర వేరే కారణమైనా కానీ మీరు నార్మల్గా కంటిన్యూ చేసుకోవచ్చు డ్రగ్స్. ఈవెన్ థైరాయిడ్ ప్రాబ్లంలో కూడా మీకు డోసెస్ తగ్గే అవకాశం ఉంది. థైరాయిడ్ రిలేటెడ్ ఒబేసిటీ వచ్చిన వాళ్ళు అయితే కనుక థైరాయిడ్ డోసేజ్ కూడా తగ్గించుకునే అవకాశం డెఫినెట్గా ఉంటుంది. ఓకే డాక్టర్. మరి ఒకవేళ ఆపరేషన్ ముందు ఆపరేషన్ తదుపరి ఆహార నియమాలు ఎలా ఉంటాయి డాక్టర్? యూజువల్గా ఆపరేషన్కి ముందు మనం 2.5 లీటర్ల దాకా వాటర్ తాగచ్చండి. చాలామంది మనం ఒక బాటిల్ ఎట్ ఎ టైం తాగలం. సో ఆ 2.5 లీటర్లు అనే దాన్ని మనం ఆపరేషన్ పద్ధతి ద్వారా 100 ml 150 ml కన్నా తాగకుండా చేస్తాం.
అంటే స్టమక్ ని ఒక ట్యూబ్ లాగా, సంచి లాగా ఉండే స్టమక్ ని ఒక ట్యూబ్ లాగా చేయటం కానీ, లేదా బైపాస్ ప్రొసీజర్ చేయటం కానీ, లేదా బలూన్, గ్యాస్ట్రిక్ బలూన్ అనేది ఎండోస్కోపిక్ మెథడ్ అనమాట. ఇది గ్యాస్ట్రిక్ బలూన్ వేయడం వల్ల కానీ ఆ వాల్యూమ్ అనేది రెస్ట్రిక్ట్ చేసేస్తాం. ఎప్పుడైతే ఆ వాల్యూమ్ రెస్ట్రిక్ట్ చేస్తామో అప్పుడు మీకు అమౌంట్ ఆఫ్ వాల్యూమ్ తీసుకోగలిగేది తగ్గిపోతూ ఉంటుంది. సో వీళ్ళలో అలా తగ్గిపోవటం వల్ల ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ స్టార్ట్ అయిన వాళ్ళలో ఏమవుతుందంటే వాల్యూమ్ ఎప్పుడైతే తీసుకోలేమో మనం, దానికి తగినట్టుగా విటమిన్స్ కానీ, ట్రేస్ ఎలిమెంట్స్ కానీ, ప్రోటీన్స్ కానీ మనం తీసుకోలేం. మన బాడీ వెయిట్కి ఎంత కావాలో అంత తీసుకోలేం. దానికోసం ఏం చేస్తామంటే మనం ఈ పేషెంట్స్లో ఆపరేషన్ తర్వాత మల్టీవైటమిన్స్, మల్టీ ట్రేస్ ఎలిమెంట్స్ రీప్లేస్ చేసుకుంటూ, ట్యాబ్లెట్ల ద్వారా కానీ టానిక్స్ ద్వారా కానీ రీప్లేస్ చేసుకుంటూ వెళ్తాము. ప్రోటీన్, హై ప్రోటీన్ రిచ్, డైట్ లేదా హై ప్రోటీన్ సప్లిమెంట్స్ కానీ వీళ్ళకి ఇస్తూ ఉంటాం. ప్రోటీన్ పౌడర్స్ కానీ, వే ప్రోటీన్స్ కానీ, లేకపోతే మనకి మార్కెట్లో దొరికే ప్రోటీన్ ఎక్స్ కానీ, ఇట్లాంటి రకరకాల ప్రోటీన్ పౌడర్స్ వీళ్ళకి ఇచ్చి ఆ ప్రోటీన్ కాంపోనెంట్ అనేది వీళ్ళ డైట్లో పెంచుతూ ఉంటాం. మనం నార్మల్గా తీసుకునే డైట్లో కూడా ప్రోటీన్ కాంపోనెంట్ పెంచుకుంటూ వెళ్ళచ్చు. ఎగ్స్ కానీ, పల్సెస్ కానీ, లేదంటే నాన్ వెజిటేరియన్ ఫుడ్ కానీ ఇట్లా అడ్వైస్ చేస్తూ ఉంటాం. సో ఇట్లా మనం డైట్ కొంచెం మాడిఫై చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వాల్యూమ్ తీసుకోలేం కాబట్టి, న్యూట్రిషన్ మిస్ చేసుకోలేం కాబట్టి రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ తక్కువ వాల్యూమ్లో ఎక్కువ న్యూట్రిషన్ ఎట్లా పాసిబుల్లో ఆ పాసిబిలిటీస్ని వెతుక్కుంటూ ఉంటాం. ఓకే డాక్టర్, మరి ఆపరేషన్ వల్ల ఆరోగ్యంపై ఎటువంటి ప్రభావం అనేది ఉంటుంది డాక్టర్? ఇవి ప్రభావం అనేది పాజిటివ్ ఎఫెక్టే ఉంటుందండి, ఇందులో నెగిటివ్ ఎఫెక్ట్ ఏమి ఉండదు. చాలా కామన్గా అపోహ ఏమిటంటే సర్జరీ అయిన తర్వాత లైఫ్ స్టైల్, లైఫ్ తగ్గిపోతున్నాయో, నేను పీక్కుపోయాను, ఇంకా అసహ్యంగా తయారయ్యాను అన్న దీంట్లో వస్తుంటారు. యాక్చువల్గా పేషెంట్ హ్యాపీగా ఉంటారు, పేషెంట్ పక్కన ఉన్న వాళ్ళు మాత్రం అలా అయిపోయాయంటే ఇలా అయిపోయాయి. ఇది మెయిన్గా సైకలాజికల్ గేమ్ బేసిక్గా. సో హెల్త్ పాడైపోతుంది. ఎప్పుడైతే మీరు వెయిట్ తగ్గుతారో మీ హెల్త్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. అంటే మీకు అదర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గిపోవటం వల్ల మీకు హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, కానీ హెల్త్ ఇది అవ్వదు. డాక్టర్ గారు, అసలుకి ఆపరేషన్ చేసిన తర్వాత బరువు తగ్గుతాం, మళ్ళీ తిరిగి బరువు పెరిగే అవకాశం ఉందంటారా? ఆపరేషన్ తర్వాత యూజువల్గా ఒక ఫస్ట్ 6 మంత్స్ బరువు మన కంట్రోల్ లేకుండా తగ్గుతూ వెళ్తూ ఉంటుందండి. అలా అని చెప్పి ఐడియల్ బాడీ వెయిట్ మించి అయితే తగ్గదు. ఆ తర్వాత నుంచి ఎలా ఉంటుందంటే ఒక 3 ఇయర్స్ వరకు మీకు ఈ సర్జరీ ద్వారా వచ్చే బెనిఫిట్స్ కంటిన్యూ అవుతాయి. అంటే వెయిట్ అలాగే మెయింటైన్ అవుతూ ఉంటాం. ఎప్పుడైతే సర్జరీలో మనం స్టమక్ అనే భాగాన్ని చిన్నది చేస్తాం ట్యూబ్ లాగా, అది టైం గడిచే కొద్దీ చిన్న చిన్నగా మళ్ళీ స్ట్రెచ్ అయ్యి మళ్ళీ ఒక సంచిలా తయారవుతుంది. ఎప్పుడైతే సంచిలా తయారవుతుందో మనం ఆపరేషన్ తర్వాత 100 ml వాటర్ ఏదైతే తీసుకోగలుగుతుందో అది స్లో స్లోగా మళ్ళీ దాని పూర్వ పద్ధతికి, అంటే 2 లీటర్స్ 3 లీటర్స్ వరకు కెపాసిటీ పెంచుకుంటూ వెళ్తుంది. సో ఆటోమేటిక్గా ఎప్పుడైతే వాల్యూమ్ పెరుగుతుందో, మనం తీసుకునే వాల్యూము, మన వెయిట్ మళ్ళీ రీగెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో దీనికోసం మా అడ్వైజ్ ఏంటి అంటే కంటిన్యూస్గా డైట్ మెయింటైన్ చేసుకుంటూ, వాల్యూమ్ మెయింటైన్ చేసుకుంటూ, అంటే ఎక్కువ వాల్యూమ్ తీసుకోకుండా ఎక్సర్సైజ్ చేస్తూ కంటిన్యూ చేయాలి మనం. ఓకే డాక్టర్, కాలర్ రెడీగా ఉన్నారు. హలో. హలో. హలో నమస్తే అండి, డాక్టర్ గారికి మీ సమస్యను తెలియజేయండి. హలో నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి అండి. ఇప్పుడు నా వెయిట్ వచ్చేసి 5.89 ఉంది అండి. 5.89 ఉంది అండి, అంటే 89 ఆమస్ ఉంది. ఓకే. వెయిట్ వచ్చేసి 75 అండి. ఓకే. వెయిట్ 75, మాకు కొత్త కొద్దిగా ముందుగా నేను ఓవర్వెయిట్ అయ్యాలి కదా? బహుశా ఉండొచ్చండి కొంచెం, కాకపోతే అంత సిగ్నిఫికెంట్ అయితే కాదు. మీకు పొట్ట ముందుకు వచ్చిందంటే కేవలం మీరు ఎక్సర్సైజ్ చేయకపోవటం వల్లే, వెయిట్ వల్ల కాదు. ఓకే సార్. సో మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నారా మరి రోజు? లైట్ గా అంటే ఎంతసేపు? ఓకే. ఏం చేస్తున్నారు ఎక్సర్సైజ్? ఓకే, డెఫినెట్ గా మీకు ఎక్సర్సైజ్ సరిపోవడం లేదు.
సో నడుము కొలత అండి, నడుము కొలత 38 ఉంటే కనుక మీరు ఒబేసిటీ కిందే వస్తారండి. నడుము కొలత చూసి చెప్పేది అదొక పద్ధతి, కాకపోతే మనం అది నడుము కొలత అనేది అగైన్ మీరు ఎక్కడి నుంచి కొలిచారు అనేది కూడా ఇంపార్టెంట్, అవన్నీ చూడాలి మీకు. కలవండి, తప్పకుండా కలవండి, ఎందుకంటే డీటెయిల్డ్ గా మాట్లాడితే గానీ మీ అలవాట్లు అవన్నీ తెలుసుకుంటే గానీ నేను మీకు కరెక్ట్ అడ్వైజ్ ఇవ్వలేను. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ది కాలింగ్. ఒకవేళ డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వాలంటే డాక్టర్ గారి అడ్రస్ వచ్చేసరికి పువ్వాడవాడ స్ట్రీట్ కొత్తపేట గుంటూరు నందు సంప్రదించవచ్చు. డాక్టర్ గారు అసలుకి బరువు తగ్గడానికి ఎలాంటి పద్ధతులు అనేవి యూజ్ చేస్తూ ఉంటారు డాక్టర్? బరువు తగ్గడానికి మనకు లైఫ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్ అండి. అంటే మనం తీసుకుంటున్న ఆహారం, దాని పద్ధతులు, ఏం ఆహారం తీసుకుంటున్నాము అది ఒకటి. రెండోది ఎక్సర్సైజ్, యాడిక్వేట్ ఎక్సర్సైజ్ ఇస్తున్నామా లేదా. ఎక్సర్సైజ్లో కూడా మనం ఎట్లా ఎక్సర్సైజ్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. జస్ట్ ఒక అరగంట గంట నడిచి రావడం వల్ల బరువు తగ్గుతారు అనుకుంటే అది ఫూలిష్నెస్ అండి, అట్లా ఉండదు. మన బాడీ తత్వాన్ని బట్టి, మన ప్యాటర్న్ అలవాటు పడిన దాన్ని బట్టి బాడీకి ఒక ఫిజికల్గా ఒక స్ట్రెయిన్ క్రియేట్ చేస్తే కానీ వెయిట్ లాస్ అనేది జరగదు. సో దానికి ఒక ప్యాటర్న్ ఉంటుంది. సో మేమేం చేసామంటే మా హాస్పిటల్ మేము ఇంకొక జిమ్తో టైఅప్ అయ్యాము. సో ఇట్లాంటి బేరియాట్రిక్ ఒబెసిటీ పేషెంట్స్తో, ఒబెసిటీతో బాధపడే పేషెంట్స్ అందరినీ ఇనిషియల్ అసెస్మెంట్ అయిన తర్వాత కానీ లేదంటే సర్జరీ అయిన తర్వాత కానీ ఆ జిమ్కి అటాచ్ చేస్తాం. అందులో ఉన్న ట్రైనింగ్ ఎక్స్పర్ట్స్ వాళ్ళని అసెస్ చేసి వాళ్ళకి ఒక ట్రైనింగ్ షెడ్యూల్ ఇస్తారు, ఒక ప్యాటర్న్ ఇస్తారు. ఆ ప్యాటర్న్ ప్రకారం వాళ్ళు ఎవ్రీ వీక్ నాకు రిపోర్ట్ వస్తూ ఉంటుంది. ఆ రిపోర్ట్ని బట్టి మేము పేషెంట్ని అసెస్ చేసి వాళ్ళని ఎక్కడ మోడిఫై చేస్తే వెయిట్ తగ్గుతారు అనేది మేము ప్లాన్ చేసుకుంటూ ఉంటామండి. ఇది లైఫ్ స్టైల్ చేంజెస్. ఇక థెరపటిక్ చేంజెస్ అంటే ట్రీట్మెంట్ ద్వారా తగ్గటం అనేది మూడు రకాలు ఉంటుంది. ఒకటి మెడిసిన్స్ ద్వారా, రెండోది ఎండోస్కోపిక్ థెరపీ అని, మూడోది వచ్చి సర్జికల్ మెథడ్స్ అని. సో మెడికల్గా ఏమిటంటే మనకి డ్రగ్స్లో మా దాంట్లో రెండు మూడు డ్రగ్స్ అవైలబుల్ ఉన్నాయి కానీ సిగ్నిఫికెంట్ వెయిట్ చేంజెస్ అయితే యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు దాకా కనిపించలేదండి. సో ఇట్స్ నాట్ ఎ రికమెండెడ్ వే ఆఫ్ లూజింగ్ వెయిట్ అట్ ప్రజెంట్. ప్రస్తుతానికి అది రికమెండ్ చేయము, ఎందుకంటే దానివల్ల వెయిట్ తగ్గినా కానీ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కొంతమందికి అది అన్బేరబుల్ అవ్వచ్చు, కొంతమందికి అది కొంచెం యూజ్ లేకుండా ఉండొచ్చు. రెండో మెథడ్ వచ్చి ఎండోస్కోపిక్ మెథడ్. ఎండోస్కోపిక్ మెథడ్ ఈజ్ ఫర్ వెరీ స్పెసిఫిక్ గ్రూప్ అన్నమాట. అంటే అందరికీ ఎండోస్కోపీ ద్వారా మనం ట్రీట్మెంట్ ఇచ్చి వెయిట్ తగ్గించడం అనేది కుదరదు. ఎండోస్కోపిక్ మెథడ్లో ఏంటంటే ఒక బలూన్, ఒక బలూన్ లాంటి దాన్ని మనం స్టమక్లో రిలీజ్ చేసి వదిలేస్తాం. సో ఆ వదిలేయడం వల్ల ఏమిటంటే ఆ 2 లీటర్లు పట్టే దాంట్లో మనం కొంత వాల్యూమ్ ఈ బలూన్ ఆక్యుపై చేయడం వల్ల అంతకుముందు తీసుకోగలిగినంత ఫుడ్ తీసుకోలేమండి. సో దీనివల్ల మనకి 22-25 kgs ఒక 6 మంత్స్లో తగ్గుతుంది. కాకపోతే ఈ బెలూన్ ప్రొసీజర్ ఏంటంటే ఇట్స్ ఎ రివర్సిబుల్ ప్రొసీజర్, ఖచ్చితంగా రివర్స్ చేసుకోవాలి. ఆ బెలూన్ లైఫ్ లాంగ్ ఉంచుకోవటం కుదరదు. అలా ఉండకుండా ఉండటానికి ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి మార్చేసేయాలండి. మార్చడం అంటే తీసి మళ్ళీ పెట్టడం అని కాదు, బెలూన్ పర్మనెంట్గా తీసేస్తాం. అంటే ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేయడం కోసం. ఇది ఎలాంటి పేషెంట్స్కి వాడతామంటే కామన్గా ఇప్పుడు మన సొసైటీలో ఉన్న ఇండికేషన్ నియర్ ఫ్యూచర్లో పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు, ఇమీడియట్గా వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు ఈ బెలూన్ మెథడ్కి వెళ్తున్నారు. అది ఒకటే ఇండికేషన్ కాదు మనకి. ఇక్కడ ఏమిటంటే నడు నొప్పులతో బాధపడే వాళ్ళు, లేకపోతే సర్జరీకి వెళ్ళే వాళ్ళు, జాయింట్ మీద సర్జరీకి వెళ్ళే వాళ్ళు, వెయిట్ ఎక్కువ ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఇట్లాంటి బెలూన్స్ అడ్వైస్ చేస్తాం. దిస్ ఈజ్ మోర్ సైంటిఫిక్ అడ్వైజ్ అనమాట. సో అలాంటి వాళ్ళు ఏంటంటే 15-20 kgs ఎప్పుడైతే తగ్గుతారో వాళ్ళ సర్జరీ తర్వాత వాళ్ళ జాయింట్స్ మీద ఆ ప్రెషర్ తగ్గుతుంది కాబట్టి వాళ్ళ రికవరీ ఫాస్టర్గా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి మేము బెలూన్ ట్రీట్మెంట్ అనేది అడ్వైస్ చేస్తూ ఉంటాం. మూడో పద్ధతి వచ్చి సర్జికల్ మెథడ్స్, అంటే ఆపరేషన్ పద్ధతి ద్వారా వెయిట్ తగ్గించడం అన్నమాట. ఈ ఆపరేషన్ పద్ధతి అనేది రకరకాల మెథడ్స్ ఉంటాయి. ఒకటి రెస్ట్రిక్టివ్ మెథడ్ ఉంటుంది, ఇంకోటి మాల్ న్యూట్రిషన్ మెథడ్స్ ఉంటాయి.
సో ఇందులో ఏంటంటే రెస్ట్రిక్టివ్ మెథడ్స్ అంటే మీరు తీసుకునే వాల్యూమ్, అంటే మీరు 2 లీటర్లు తీసుకోగలిగిన వాళ్ళు 100 లీటర్లు 100 ml కన్నా తీసుకోలేనట్టుగా రెస్ట్రిక్ట్ చేస్తాం వాల్యూమ్ని. సో ఇందులో రకరకాల టెక్నిక్స్ ఉన్నాయి మళ్ళీ. సో మాల్ నరిష్మెంట్ టెక్నిక్స్ అంటే ఇందులో ఏంటంటే ఫుడ్ ఏదైతే తీసుకున్నారో మీకు నార్మల్గా న్యాచురల్ ప్రాసెస్లో వెళ్లకుండా దాన్ని డైవర్ట్ అయ్యేటట్టుగా కిందకి వెళ్ళిపోయేటట్టుగా, త్వరగా కిందకి వెళ్ళిపోయేటట్టుగా డైవర్ట్ చేస్తాం. ఇది బైపాస్ మెథడ్స్ అంటాం అన్నమాట. మూడో పద్ధతి ఈ రెండు కలిపేసింది, అంటే రెస్ట్రిక్టివ్ మెథడ్, మాల్ నరిషింగ్ మెథడ్, ఈ రెండింటిని కలిపి చేసేది, రెస్ట్రిక్టివ్ ప్లస్ మాల్ అబ్జార్ప్టివ్. సో ఈ టెక్నిక్ అన్నమాట. సో ఇందులో ఏంటంటే ఫుడ్ వాల్యూమ్ తగ్గించుకుంటూ సేమ్ టైం ఫుడ్ త్వరగా బైపాస్ అయ్యేటట్టు మెథడ్స్ ఉంటాయి. ఇందులో ఒకటి పాపులర్గా చేసేది ఇండియాలో కానీ అబ్రాడ్ కానీ ఎక్కడైనా కానీ స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అనేది. ఇది పూర్తిగా లాప్రోస్కోపిక్ మెథడ్లో చేస్తామండి, ఓపెన్ మెథడ్లో చేయం ఇవి సర్జరీస్. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇందాక మీరు అన్నారు జిమ్తో టైఅప్ అయిపోయి ఫస్ట్ అనేది వాళ్ళకి అది ఫస్ట్ ఎట్లా ఫుడ్ తీసుకోవాలి, ఆ జిమ్ ఇంట్రడక్షన్స్ అవన్నీ ఉంటాయని చెప్పారు. ఒకవేళ అట్లా ఒక 2 మంత్స్ ముందు నుంచి మీరు గ్యారంటీ అనేది అట్లా ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది, ఆ 2 మంత్స్లోపు బరువు వెయిట్ లాస్ అనుకున్న వెయిట్ లాస్లోపు దగ్గరలోకి వచ్చి తగ్గి ఆపరేషన్ అవసరం లేకుండా ఉన్న పేషెంట్స్ ఎవరైనా ఉన్నారనా డాక్టర్? చాలా తక్కువ మంది అండి, చాలా తక్కువ మంది. యూజువల్గా ఏంటి అంటే మనకి బిఎంఐ తక్కువ ఉన్న వాళ్ళు అయితే ఆ లెవెల్కి తీసుకురావచ్చు. బిఎంఐ 32 లోపల ఉండే వాళ్ళని మేము అసలు సర్జరీ కూడా అడ్వైజ్ చేయం. వెరీ రేర్ ఇన్స్టాన్సెస్లో వాళ్ళు యాడిక్యువేట్గా ఎక్సర్సైజ్ చేసి మజిల్ బిల్డప్ అయ్యి లేదా ఇంకా ఇతరితర ప్రాబ్లమ్స్, నీ జాయింట్ ప్రాబ్లమ్స్ లేకపోతే స్పైన్ ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళకి మాత్రమే బిఎంఐ 32 లోపల ఉన్నా కానీ సర్జరీ చేయాల్సి వస్తూ ఉంటుంది. కేవలం ఎక్సర్సైజ్ అండ్ డైట్తో 2 మంత్స్ 3 మంత్స్ యాడిక్యువేట్గా టైం ఇచ్చి కూడా వెయిట్ లాస్ అయిన వాళ్ళు కేవలం 10% మేబీ, అంతకన్నా ఉండరండి. ఓకే డాక్టర్. ఒకవేళ ఆపరేషన్ తర్వాత ఒక పేషెంట్ ఆపరేషన్ చేయించుకున్న పేషెంట్ మిమ్మల్ని ఎన్నిసార్లు కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది? ఇనీషియల్గా వీళ్ళని మేము 15 రోజులకి చూస్తామండి. ఆపరేషన్ అయ్యి వెళ్ళిన తర్వాత 15 రోజులకి లేదంటే 3 వారాల తర్వాత వీళ్ళని కలుస్తాం. కలిసిన తర్వాత వాళ్ళ ఆ 3 వీక్స్లో వాళ్ళు చేసిన వర్క్ ఏంటి, వాళ్ళు తీసుకుంటున్న యాడిక్యువేట్గా లిక్విడ్ డైట్ ఫాలో అయ్యారా లేదా అనేది గమనిస్తాం. ఆ తర్వాత నుంచి ఎవ్రీ మంత్ ఒక పర్టికులర్ డేట్ ఇస్తాము. ఆ పర్టికులర్ డేట్లో ఎవ్రీ మంత్ వచ్చి వాళ్ళ వెయిట్ హైట్ మెజర్ చేసుకొని వాళ్ళ ఎక్సర్సైజ్ ప్యాటర్న్ ఎట్లా ఉంది, రెగ్యులర్గా ఫాలో అవుతున్నారా లేదా, వాళ్ళ డైట్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళకి సైకలాజికల్ అసెస్మెంట్ జరుగుతుంది. అంటే ఇందులో కేవలం సర్జరీ పార్ట్, మెడికల్ పార్ట్ అనేది కాకుండా సైకలాజికల్ అసెస్మెంట్ అనేది ఈ పేషెంట్స్లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామందికి ఏంటంటే ఆహారం ఆకలేసినా ఆకలేకపోయినా ఆ టైంకి ఆహారం తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. లేకపోతే ఒక రకమైన డిప్రెసివ్ సింప్టమ్స్, లేకపోతే ఏదో కోల్పోయానన్న ఫీలింగ్లో ఉంటా ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మైండ్ని ట్యూన్ చేసుకుంటూ రెగ్యులర్ కౌన్సిలింగ్ సెషన్స్ ఇస్తూ ఎవ్రీ మంత్ అలాంటి వాళ్ళని రీఅసెస్ చేసుకుంటూ వెళ్తూ ఉంటామండి. సో ఫస్ట్ 1 ఇయర్ ఎవ్రీ మంత్ చూస్తాము. యాడిక్యువేట్గా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యే వాళ్ళని 2nd ఇయర్లో ఎవ్రీ 3 మంత్స్ కానీ 2 మంత్స్ కానీ అసెస్ చేస్తాము. 3rd ఇయర్లో ఎవ్రీ 3 మంత్స్ డెఫినెట్గా అసెస్ చేస్తాం. అట్లా 3 ఇయర్స్ పాటు మినిమం మా ఫాలోఅప్లో ఉండాలి. మేము ఏదైతే డైట్ సజెస్ట్ చేస్తామో, ఏదైతే ఎక్సర్సైజ్ సజెస్ట్ చేస్తామో అవి ఫాలో అవుతూ ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ. ఆపరేషన్ చేసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి బరువు పెరిగినట్లయితే వాళ్ళకి మరొకసారి ఆపరేషన్ చేయించుకునే అవకాశం ఏమైనా ఉంటుందా డాక్టర్? ఉంటుందండి. కాకపోతే ఈ పేషెంట్స్లో మనకి అసెస్మెంట్ అనేది మళ్ళీ జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. మా దగ్గరికి అప్పుడప్పుడు వస్తుంటారు, ఆపరేషన్ అయ్యి కూడా మళ్ళీ వెయిట్ పెరిగామని చెప్పి దానికి ఏదైనా చేయండి అని అడుగుతూ వస్తూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే చాలా వరకు నేను ఇందాక మీతో చెప్పినట్టుగా ఒక 20% 30% అనే వాళ్ళు ఏదైతే ఫాలో అవ్వరో మేము ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్, అలాంటి వాళ్ళు వెయిట్ గెయిన్ అవుతారు. సో వాళ్ళని రీఅసెస్ చేయాలి మనం. అంటే వాళ్ళు ఎంతవరకు కమిటెడ్గా ఉన్నారు వెయిట్ లాస్కి, వాళ్ళు ఎంతవరకు డెఫినెట్గా నేను తగ్గాలి అన్న తపనతో ఉన్నారు అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఫెయిల్ అయ్యిందే ఆ తపన లేక, ఆ కమిట్మెంట్ లేక. అలాంటి వాళ్ళకి రెండోసారి సర్జరీ చేయాలి అంటే వాళ్ళని చాలా అసెస్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి కొన్ని టాస్క్స్ ఇచ్చి టార్గెట్స్ ఇచ్చి రీఅసెస్ చేస్తూ ఉంటాం.
ఆ చేసిన తర్వాత కూడా ఓకే వీళ్ళు జెన్యున్ గా ట్రై చేశారు కానీ వెయిట్ లాస్ అవ్వలేదు, యాడిక్వేట్ గా వెయిట్ లాస్ అవ్వలేదు, మనం అనుకున్న టార్గెట్ రీచ్ కాలేదు, లేదా ఇంకొక సర్జన్ ఎవరైతే చేశారో ఆయన అనుకున్న టార్గెట్ రీచ్ కాలేరు అనుకుంటే గనక అలాంటి వాళ్ళకి డెఫినెట్ గా సెకండ్ టైం సర్జరీ చేసుకునే ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఆప్షన్స్ కూడా అగైన్ మళ్ళీ మొదట్లో మనం బిఎంఐని బట్టి ఏదైతే ఆప్షన్స్ చూస్ చేసుకున్నామో అలాగే ఈసారి కూడా బిఎంఐని బట్టి ఆప్షన్స్ చూస్ చేసుకుంటాం. సో రెండోసారి సర్జరీ అనేది ఎప్పుడైనా కానీ మొదటిసారి చేసినంత ఈజీగా ఉండదు. సో డెఫినెట్గా డిఫికల్టీస్ ఉంటాయి ఈ సర్జరీస్లో. సో అది మనసులో పెట్టుకొని మొదటిసారి చేసిన తర్వాతే లైఫ్లో సెకండ్ ఆపర్చునిటీ అనుకొని మనం ఫుల్గా అటెంప్ట్ చేయాలి. పేషెంట్ అనేవాడు వెయిట్ తగ్గడానికి దాన్ని మెయింటైన్ చేయడానికి ఫుల్ అటెంప్ట్ చేయాలి. సో మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి 3 ఏళ్ళకి 4 ఏళ్ళకి ఒకసారి సర్జరీ చేయించుకుంటానంటే కుదరదండి, అది కరెక్ట్ పద్ధతి కాదు. సర్జరీ అనేది ఎప్పుడైనా కొంత రిస్క్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం మనం నార్మల్గా లైఫ్ని డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది మన బాడీని. సో అన్నెసరీగా సర్జరీ అనేది అవాయిడ్ చేసుకుంటే మంచిది. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ డాక్టర్. మరి ఒకవేళ అతి తక్కువ ఖర్చుతో బెరియాట్రిక్ సర్జరీ అన్నారు, అసలు ఆ బెరియాట్రిక్ సర్జరీకి ఎంత ఖర్చు అవుతుంది డాక్టర్? యూజువల్గా మీరు ప్రజెంట్ మార్కెట్ని చూసినట్లయితే కనుక ఇందులో మనకి మెయిన్గా ఇది టెక్నాలజీ డిపెండెంట్ సర్జరీ అండి. అంటే లాప్రోస్కోపీ కానీ ఎండోస్టేప్లర్స్ కానీ ఇవన్నీ ఎక్కువ వాడితే జరుగుతూ ఉంటాయి. సో మనం ఏదైతే ఇంప్లాంట్స్ వాడుతున్నామో ఈ సర్జరీ కోసం ఆ ఇంప్లాంట్స్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. సో మినిమం కాస్ట్ ఇప్పుడు మార్కెట్లో మనకి 2 నుంచి 3.5 లాక్స్ దాకా రేంజ్ ఉంది. అంటే మనం చూస్ చేసుకున్న సర్జరీని బట్టి మనం ఎన్నోసార్లు సర్జరీ చేయించుకుంటున్నాం, మన కాంప్లికేషన్స్ ఏంటి వీటన్నిటిని బట్టి మినిమం 2 లాక్స్ నుంచి 2-3.5 దాకా వెళ్తూ ఉన్నాయి. సో మేమేమిటంటే మన సొసైటీని చూసినట్లయితే కనుక పూర్ రిచ్ అనే వేరియేషన్ లేకుండా ఈవెన్ బీదవాళ్ళలో కూడా ఒబేసిటీతో బాధపడే వాళ్ళు ఉంటున్నారు, బాగా ఉన్నవాళ్ళలో కూడా ఒబేసిటీతో బాధపడే వాళ్ళు ఉంటున్నారు. సో ఉన్నవాళ్ళ సంగతి పక్కన పెడితే మనం బీదవాళ్ళని చూసుకుంటే కనుక వాళ్ళు 2 లక్షలు 4 లక్షలు పెట్టి సర్జరీ చేయించుకునే స్తోమత ఉండదు. సో ఇలాంటి వాళ్ళకి ఏం చేసామంటే హెల్త్ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళకి ఇంకొక ఆపర్చునిటీ వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పగలిగే అవకాశం ఉంది కాబట్టి వెయిట్ తగ్గితే వాళ్ళ లైఫ్ ఎట్లా మారుతుంది అనేది వాళ్ళకి చూపించడానికి కోసం మేము ఒక కొత్త టెక్నిక్ని ఇంట్రడ్యూస్ చేశామండి. ఇది యాక్చువల్గా బ్రెజిల్లో ఎక్కువగా వాడతారు, బ్రెజిల్ అని అట్లా డెవలపింగ్ కంట్రీస్లో ఎక్కువ వాడతారు, ఇండియాలో చాలా తక్కువ మంది చేస్తారు. సో ఆంధ్రాలో మాకు తెలిసినంత వరకు మా టీం తప్ప ఇంకెవరు చేయడం లేదు ఇది. సో దీంతో మేము దగ్గర దగ్గర 90,000 నుంచి 1 లాక్ లోపలే బేరియాట్రిక్ ప్రొసీజర్ అనేది కంప్లీట్ చేయగలుగుతున్నాం. కాకపోతే ఈ ప్రొసీజర్ అనేది అందరికీ సూటబుల్ కాదు, కొంతమందికి మాత్రమే సూటబుల్. సో అది మేము కేవలం అసెస్ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ చెక్స్ అని చేసుకున్న తర్వాత మాత్రమే చేయగలం ఇది. ఓకే థ్యాంక్ యూ డాక్టర్. అసలు ఆపరేషన్ ఏ విధంగా చేస్తారు డాక్టర్? వీటికి ఏమైనా కొత్తగా టెక్నాలజీస్ ఏమైనా వాడే యూజ్ చేసే అవకాశం అనేది ఉందంటారు? ఈ ఆపరేషన్ అనేది కోత లేకుండా చేసే సర్జరీ, అంటే కీహోల్ సర్జరీ లేదా లాప్రోస్కోపిక్ సర్జరీ అనే పద్ధతి ద్వారా చేస్తామండి. సో ఇందులో ఏమిటంటే మీకు పొట్ట మీద 4-5 చిన్న చిన్న రంధ్రాలు చేసి ఆ రంధ్రాల ద్వారా ఇన్స్ట్రుమెంట్స్ పంపించి టెలిస్కోప్ పంపించి పొట్ట నిండా గాలి నింపి ఆ పొట్టలో ఉన్న పేగులను కానీ అవన్నీ మేము చూడటానికి అవుతుంది. అప్పుడు ఈ సర్జరీ అనేది జరుగుతుంది. ఈ సర్జరీలో ఏమిటంటే మనకి ఇంప్లాంట్స్ అంటే సర్జికల్ స్టేప్లర్స్ అని ఉంటాయి, ఎండోస్కోపిక్ స్టేప్లర్స్, అవి ఏంటంటే కుట్టి కట్ చేస్తాయి. సో అట్లాంటివి వాడుతూ ఉంటాము, అవి వాడి మనం పొట్ట వాల్యూమ్ అనేది తగ్గించుకుంటూ వస్తామండి. సో ఇది లాప్రోస్కోపిక్ పద్ధతి ఇప్పుడు మనకి అవైలబుల్ ఉన్న వాటిల్లో. ఎండోస్కోపీలో ఏమిటంటే మనం బెలూన్ అనేది రిలీజ్ చేస్తాము. బెలూన్ అనేది అదొక రకమైన ఇంప్లాంట్, సిలికాన్ మెటీరియల్తో తయారయ్యే ఇంప్లాంట్ అండి. అది మనం ఇంపోర్ట్ చేసుకోవటమే కంట్రీలో, కంట్రీలో ప్రొడక్షన్ లేదు కాబట్టి ఇట్స్ వెరీ కాస్ట్లీ బెలూన్. బట్ అది దానికి స్పెసిఫిక్ యూజ్ ఉంది కాబట్టి డెఫినెట్గా అది యూస్ఫుల్గా ఉండే వాళ్ళకి యూస్ఫుల్ యూజ్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి బెలూన్ కూడా వేస్తూ ఉంటుంది. ఓకే థ్యాంక్ యూ డాక్టర్. ఇందాక ఆపరేషన్ గురించి మనం చాలా మాట్లాడుకున్నాం. చాలామందికి ఒక చిన్న అపోహ అనేది ఉంటుంది, ఆపరేషన్ అంటే లైపోసెక్షన్స్ వల్ల ఏమన్నా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందా, ఒకవేళ ప్రాణాలు కోల్పోయే అవకాశం ఏమన్నా ఉందా అని చెప్పి చాలామంది ఇప్పుడు భయపడడం అనేది జరుగుతుంది. మరి ఇలాంటివి అనేవి జరుగుతాయా డాక్టర్? ఖచ్చితంగా. రైట్, మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్గా ఈ మధ్య మనం టీవీలో చాలా చూస్తూ ఉన్నాము,
చాలా మంది సెలబ్రిటీస్ కి డెత్ అవటం వల్ల కానీ చనిపోవటం వల్ల కానీ బేరియాట్రిక్ మీద చాలా అపోహలు వచ్చినాయి. అదర్ దెన్ బేరియాట్రిక్ సర్జరీ అంటే నేను చెప్పిన ఈ ఎండోస్కోపిక్ మెథడ్స్ అండ్ లాప్రోస్కోపిక్ మెథడ్స్, వేరే ఏ ప్రొసీజర్ అయినా కానీ మీరు చూసుకున్నట్లయితే కనుక పర్టికులర్లీ లైపోసక్షన్ అనేది అది వాటి పర్పస్ వేరు, స్పెసిఫిక్ పర్పసెస్ కోసం లైపోసక్షన్ అనేది వాడతాం. ఇందులో ఏంటంటే మనకి కొవ్వు తీయటం అనేది ప్రయారిటీ కాదు బేరియాట్రిక్ సర్జరీలో. బేరియాట్రిక్ సర్జరీలో మనకి ప్రయారిటీ ఏంటి, మనిషిని హెల్దీగా చేయటం అనేది. లైపోసక్షన్లో ప్రయారిటీ ఏంటి, మనకి ఎక్కడైనా అవసరం లేని చోట ఎక్కువ ఫ్యాట్ ఉంటే ఆ ఫ్యాట్ తగ్గించుకోవడం కోసం లైపోసక్షన్ చేయించుకుంటాం. రెండు పర్పసెస్ వేరు. అంటే మనం ఒక పేషెంట్ మా దగ్గరికి వచ్చి మాది ఇది పర్పస్ అని చెప్పిన దాన్ని బట్టి అవసరాన్ని బట్టి ప్రొసీజర్ అనేది చూస్ చేసుకోవడం జరుగుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సెలబ్రిటీస్ ఉంటారు, ఫిల్మ్ యాక్ట్రెసెస్ కానీ యాక్టర్స్ కానీ, వీళ్ళకి ఏంటంటే కొన్ని కొన్ని అన్వాంటెడ్ ప్లేసెస్లో ఫ్యాట్ ఉంటుంది, వాళ్ళు ఇమీడియట్గా షేప్లోకి వచ్చి ఫిల్మ్ షూటింగ్కి వెళ్లాల్సి వస్తుంది. అలాంటి వాళ్ళు ఏంటంటే లైపోసక్షన్ మెథడ్స్కి వెళ్తారు, ఆ స్పెసిఫిక్ ఏరియాలో స్పెసిఫిక్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ తీస్తే ఆ షేప్ వస్తారు కాబట్టి అలాంటి వాళ్ళు లైపోసక్షన్ చూస్ చేసుకుని వెళ్ళచ్చు. లైఫ్ రిస్క్ అనేది ప్రతి సర్జరీలో ఉంటుందండి, నాట్ ఓన్లీ లైపోసక్షన్, ఈవెన్ బేరియాట్రిక్ సర్జన్లో ఉంటుంది. కానీ బేరియాట్రిక్ సర్జరీలో ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ప్రోటోకాల్స్ ఉండటం వల్ల, అనస్థీషియల్ అడ్వాన్స్మెంట్స్ ఉండటం వల్ల ఈ లైఫ్ రిస్క్ అనేది ఆల్మోస్ట్ నిల్ అని చెప్పుకోవచ్చు. రెండోది ఏంటంటే మీకు సర్జరీ చేయకపోతే వచ్చే లైఫ్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది ఒబెసిటీలో, ఎందుకంటే మీకు ఓవరాల్ హెల్త్ డిటీరియరేట్ అవుతుంది కాబట్టి. మీకు సర్జరీ చేయకపోవడం వల్ల రోజు ఏ రోజు ఆ రోజు గండం అన్నట్టుగా కూడా ఉంటారు కొంతమంది పేషెంట్స్. సో అది మనం వైజ్గా చూస్ చేసుకోవాలి. మీకు మీ ఇది ఇండివిజువలైజ్ చేసి ఒక పేషెంట్కి సూట్ అయ్యేది మీకు అందరికీ జనరలైజ్ చేసి చెప్పడం అవ్వదు, ఇది కేవలం ఇండివిజువలైజ్ చేసి చెప్పాల్సిన విషయాలు. సో ఎవ్రీ పేషెంట్కి అసెస్మెంట్ వేరుగా ఉంటుంది, ఎవ్రీ పేషెంట్కి బిఎంఐ వేరుగా ఉంటుంది, వాళ్ళ ప్రాబ్లమ్స్ వేరుగా ఉంటాయి, దాన్ని బట్టి అసెస్ చేసుకొని మీకు సలహా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఒబెసిటీకి మీరు బెరియాట్రిక్ అన్నారు, బయట చాలా చాలా సంస్థలు అనేవి ఉండడం జరిగింది. ఒక వన్ డేలో 24 kgs లెస్ చేస్తారని ఒక సంస్థ, ఒక హాఫ్ అన్ అవర్లో 4 kgs తగ్గిస్తారని మరొక సంస్థ, ఇలా ప్రతి ఇప్పుడు ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క సంస్థ అనేది వెళ్ళడం జరిగింది. అవన్నీ కరెక్ట్ అంటారా, నిజంగానే హాఫ్ అన్ అవర్లో 4 kgs అనేవి తగ్గించడం అనేది జరుగుతుందా? వెయిట్ లాస్ అనేది ఇట్స్ మనం వెయిట్ ఎంత స్లోగా గెయిన్ అవుతామో వెయిట్ తగ్గటం కూడా అంతే స్లోగా అయితే మంచిదండి. అంటే ఇయర్స్ తీసుకోమని కాదు, ఒక పద్ధతిలో తగ్గితే ఏదైనా మంచిదే. సడన్గా వెయిట్ లాస్ అనేది మంచిది కాదు, ఎందుకంటే సడన్గా ఎప్పుడైతే వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేస్తారో సివియర్ డైటింగ్తో కానీ ఇంకేదైనా పద్ధతితో కానీ సివియర్గా ట్రై చేస్తే ఆ ఎఫెక్ట్ లివర్ మీద పడుతుంది. ఫ్యాటీ లివర్ అని, ఫ్యాటీ లివర్ నుంచి న్యాష్ అని, NAFLD అని, ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. సో హెల్త్ కూడా పాడైపోయే అవకాశాలు ఉంటుంది. సడన్గా వెయిట్ తగ్గడం అనేది మంచి ఐడియా కాదు. సో సడన్గా వెయిట్ తగ్గే ప్రొసీజర్ ఏదున్నా కానీ దాన్ని డీటెయిల్డ్గా అడిగి మాత్రమే చేయించుకోవాలి. అంటే ఎట్లా తీస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ లైపోసక్షన్ ఉంది, లైపోసక్షన్లో ఏమిటంటే మనకి ఫ్యాట్ తీస్తారు కాబట్టి వెయిట్ తగ్గుతాం, సో అది డిఫరెంట్. బట్ ఏదైనా మెడిసిన్ ఇచ్చో లేకపోతే టెంపరేచర్ తగ్గించో ఐస్ పెట్టో వెయిట్ తగ్గుతాము లేకపోతే అట్లా అంటే మాత్రం డెఫినెట్గా అది హెల్దీ కాదు. ఒక సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ కూడా లేదు వాటికి, చాలా వాటికి మనం మార్కెట్లో చూసేదానికి. ప్రాపగాండా వేరు, మనకి సైంటిఫిక్గా వెళ్ళటం వేరుగా ఉంటుంది. బేరియాట్రిక్ సర్జరీ చూసినట్లయితే కనుక వరల్డ్ వైడ్ మనం కొన్ని లక్షల మంది పేషెంట్స్ మీద సర్జరీ చేసి ఆ డేటా మనం చూసుకొని ఇట్లాంటి వాళ్ళకి ఇట్లా బెనిఫిట్ జరుగుతుందని డిసైడ్ చేసుకున్న తర్వాత రకరకాల ఒబేసిటీ అసోసియేషన్స్, బేరియాట్రిక్ అసోసియేషన్స్ వాళ్ళు డిసైడ్ చేసిన ప్రోటోకాల్స్, గవర్నమెంట్ యాక్సెప్టెడ్ ప్రోటోకాల్స్ ఫాలో అవటం వల్ల మనకి బేరియాట్రిక్ సర్జరీలో డెఫినెట్గా లైఫ్ రిస్క్ తక్కువగా ఉంటుంది, దాని నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉంటాయి, రిజల్ట్స్ పర్సిస్టెంట్గా ఎక్కువ రోజులు మనకి రిజల్ట్స్ కనిపించే అవకాశాలు ఉంటాయండి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. మనం చాలా మందిని చూస్తూ ఉంటాం, చాలా తక్కువ తింటూ ఉంటారు, అంటే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేస్తారు అండ్ ఆఫ్టర్నూన్ లెస్ ఫుడ్ తీసుకుంటారు, నైట్ కూడా స్కిప్ చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళు చాలా మంది లావుగా ఉండడం అనేది జరుగుతుంది. కొంతమంది ఫుడ్ అనేది కాన్స్టెంట్గా తీసుకుంటూనే ఉంటారు బట్ సన్నగా ఉంటారు. అసలు ఈ వేరియేషన్, అంటే ఫుడ్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల లావు వస్తారని మనం అనుకుంటూ ఉంటాం, మరి ఈ వేరియేషన్ ఎందుకు డాక్టర్? అసలుకి
ఇది కొంత బాడీ మెటబాలిక్ రేట్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. బాడీ మెటబాలిక్ రేట్ అంటే మీకు ఎంత ఎనర్జీ కన్స్యూమ్ అవుతుంది, ఎంత ఎనర్జీ యూటిలైజ్ అవుతుంది అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎంజైమ్ ప్యాటర్న్ వల్ల, అంటే మీ బాడీలో ఉన్న మెటబాలిక్ ప్యాటర్న్ వల్ల ఈ వెయిట్ గెయిన్ వెయిట్ లాస్ అనేది కొంచెం వేరియేషన్స్ వస్తాయి. రెండోది ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేది మనం ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో చూస్తే కనుక మీరు చాలామంది స్ట్రెస్తో బాధపడుతున్నారు. బీ ఇట్ ఫిజికల్ స్ట్రెస్ ఆర్ మెంటల్ స్ట్రెస్, ఏదైనా కానీ ఒక రకమైన స్ట్రెస్ లోపల నుంచి ఇమోషనల్గా ఇది లేకపోవడం అండి. ఎప్పుడైతే మైండ్లో ఆ ఇంబ్యాలెన్స్ వస్తాయో మీకు బాడీలో అది కనిపిస్తూ ఉంటుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల మీరు ఆ బాడీ వెయిట్ అనేది ఆటోమేటిక్గా గెయిన్ అవుతూ ఉంటారు. ఈ వెయిట్ గెయిన్ కాకుండా వీళ్ళలో చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫీమేల్స్లో వచ్చి మెన్సెస్ చేంజ్ అవటం కానీ, బాయ్స్లోకి వచ్చి వెయిట్ హార్మోన్స్ చేంజ్ అవటం వల్ల స్కిన్లో చేంజెస్ రావటం కానీ, లేకపోతే ఇన్ఫర్టిలిటీ రావటం కానీ ఇట్లాంటి ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి. సో జస్ట్ మనం ఫుడ్కి ఒక్కదానికి అట్రిబ్యూట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సన్నగా ఉండి ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ పనిచేస్తున్నారేమో తెలియదు మనకి, వాళ్ళు ఎక్సర్సైజ్ ఎక్కువ ఉందో లేదో తెలియదు. రెండోది కొంచెమే తిని లావుగా ఉంటున్నారంటే వాళ్ళు పూర్తిగా అసలు మొబిలిటీ లేదేమో, అది కూడా మనం అట్లా జనరలైజ్ చేసి చెప్పలేము. బట్ అన్ని ఎక్సర్సైజ్ అంతా బాగుండి కూడా వెయిట్ పెరుగుతున్నారంటే డెఫినెట్గా వాళ్ళకి హార్మోనల్ ఇవాల్యుయేషన్ అయితే చేయాలండి. హార్మోనల్ ఇవాల్యుయేషన్ చేసి ఇంబ్యాలెన్సెస్ ఏమైనా ఉన్నాయా, ఆ ఇంబ్యాలెన్సెస్ ఏదైనా ఉంటే కనుక వాటిని కరెక్ట్ చేసుకోవటం, కరెక్ట్ చేసుకుని వాళ్ళ హెల్త్ పొజిషన్ తీసుకొచ్చి అప్పుడు కూడా వెయిట్ అలాగే మెయింటైన్ అవుతుంటే కనుక దెన్ మనం ఫర్దర్గా ఆలోచించాల్సి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. మనము ఫుడ్ గురించి చెప్పుకున్నాము, మళ్ళీ అన్ని ఆపరేషన్ గురించి చెప్పుకున్నాం, చాలా చెప్పుకున్నాము. మరి ఈ బరువు చాలా మందిలో ఉన్న పెద్ద సమస్య, ఈ సమస్యను అసలు ఎలా అరికట్టవచ్చు, అంటే ఫుడ్ ద్వారా అరికట్టవచ్చు అని అంటున్నాము. చాలా మంది పుట్టడమే అంటే జెనెటిక్ ప్రాసెస్ ద్వారా కూడా పుడతారు కదా, మరి అలాంటి వారికి ఎటువంటి ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయి? చాలా మంచి క్వశ్చన్ అండి. ఇది యాక్చువల్గా జెనెటికల్గా వచ్చే ఒబేసిటీ అనేది చాలా తక్కువ. మనకి ఏదైతే ఫ్యామిలీలో అందరం మేమంతా లావుగానే ఉంటాం, మా అమ్మ సైడ్ అంతా లావుగా ఉంటాం, మా నాన్న సైడ్ అంతా లావుగా ఉంటాం అనేది మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ ఫ్యామిలీలో అందరికీ మీరు గమనించినట్లయితే ఒక కైండ్ ఆఫ్ మైండ్ సెట్, ఒక కైండ్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్, ఒకే కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అలాంటి వాళ్ళందరూ అదే రకంగా ఒబేసిటీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఫ్యామిలీలో ఉన్న ఆహారపు అలవాట్లు కానీ, లైఫ్ స్టైల్ అలవాట్లు కానీ, లేకపోతే ఇతరత్ర అలవాట్లు కానీ, వాటి వల్ల ఒబేసిటీ వస్తుంది తప్ప మీకు జెనెటికల్గా వచ్చే ఫ్యామిలీలో వచ్చే ఒబేసిటీ అనేది చాలా తక్కువ అండి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్, మీ వాల్యుబుల్ టైంని మా కోసం, మా ప్రేక్షకుల కోసం కేటాయించి తగు సలహాలు సూచనలు ఇచ్చి వాళ్ళకి మంచి పద్ధతుల గురించి కూడా వివరించినందుకు